Hello friends, ivalti video lo boutique style lo nenu shop lo thread piping e vidhanga cheskuntunnanu double foot tone easy ga thread piping ela cheskovachu perfect boutique style lo manaki round neck ochelaaga e vidhanga manam thread piping ni cheskovachu ani ivalti video lo cheptunnanu mana channel first time chuste please subscribe cheskondi pakkana unna bell icon ni click cheyandi video ganaka first time chuste please oka like cheyandi andu dwara ilanti marinni videos meeku notification lo vastundi anni kuda meeru nerchukovachu ఇప్పుడు ఇక్కడ రౌండ్ నెక్ పర్ఫెక్ట్ గా కట్టింగ్ చేసుకోవడానికి రావాలంటే ఎలా కట్ చేసుకోవాలి అంటే చూడండి పైన నెక్ విడ్త్ నాకు వచ్చేసి 2.5 ఇంచెస్ కావాలి ఓకేనా నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ నెక్ హైట్ వచ్చేసి 8.5 ఇంచెస్ కావాలి కరెక్ట్ గా 8.5 ఇంచెస్ దగ్గరికి ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను ఇలా స్ట్రైట్ గా ఒక బాక్స్ షేప్ ని మనం ఇక్కడ డ్రా చేసుకుందాం ఓకేనా మనం ఇప్పుడు పై వైపు 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇలాగే ఈ కింద వైపు కూడా 2.5 ఇంచెస్ పెట్టుకోకూడదు 1/2 ఇంచ్ పెంచుకుని 2.35 ఇంచెస్ తీసుకోవాలి అప్పుడు మనకి పైపింగ్ అయినా సరే హెమ్మింగ్ అయినా సరే చేసిన తర్వాత మనకి ఆ రౌండ్ షేప్ అనేది చక్కగా కనిపిస్తుంది పైన నెక్ విడ్త్ కన్నా ఈ కింద వైపు 1/2 ఇంచ్ ఇలా తీసుకున్న తర్వాత రౌండ్ షేప్ ని ఈ విధంగా మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకుంటేనే మనకి ఆ రౌండ్ షేప్ స్టిచ్చింగ్ అయిన తర్వాత అందంగా కనిపిస్తుంది ఇప్పుడు కరెక్ట్ గా నేను ఇక్కడ ఈ రౌండ్ షేప్ ని కట్ చేసి ఈ రౌండ్ షేప్ ఇక్కడ చూడండి చాలా స్మూత్ గా ఉండే క్లాత్ కాబట్టి నేను మొత్తం కూడా ఒక 1/2 ఇంచెస్ ఖర్చుతో నేను ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అంటే లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాను చూడండి ఇలా నీట్ గా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేసుకోవాలి ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ లో నేను హుక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నీట్ గా 1/2 ఇంచ్ ఖర్చుతో షోల్డర్ జాయిన్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడ పైపింగ్ క్లాత్ వచ్చేసి సిల్వర్ కలర్ తీసుకున్నాను మీరు ఆల్రెడీ బ్లౌజ్ లో ప్రింట్ చూసారు కదా మనకి సిల్వర్ కలర్ లో ఉంది దీన్ని మనం చూడండి ఇలా స్ట్రైట్ గా క్లాత్ ఉంది కదా దీన్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా ఇలా ట్రయాంగిల్ షేప్ లో మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఈ క్రాస్ దగ్గర చూడండి ఈ సెంటర్ కి మనం కట్ చేసుకోవాలి మనకి థ్రెడ్ పైపింగ్ అయినా సరే నార్మల్ పైపింగ్ అయినా సరే పర్ఫెక్ట్ గా రావాలి అంటే బిగినర్స్ కి ఇలా క్రాస్ గా కటింగ్ చేసుకోండి కొంచెం అలవాటు అయితే మీరు స్ట్రైట్ కటింగ్ లో కూడా పైపింగ్ చేసుకోవచ్చు బట్ థ్రెడ్ పైపింగ్ అయితే కాదండి థ్రెడ్ పైపింగ్ వచ్చేసి మనం క్రాస్ కటింగ్ తోనే చేసుకోవాలి ఇక్కడ నేను 1 ఇంచెస్ గ్యాప్ వదులుతూ విడ్త్ ని నేను తీసుకున్నాను మీరు ఒకవేళ ఫస్ట్ టైం థ్రెడ్ పైపింగ్ చేస్తున్నామంటే 1.5 ఇంచెస్ ఈ క్లాత్ యొక్క విడ్త్ పెట్టుకోండి హైట్ వచ్చేసి మనకి నెక్ చుట్టూరు ఎంత క్లాత్ కావాలో అంత హైట్ ని మనం తీసుకోవాలి మనం క్రాస్ కటింగ్ చేసుకుంటాం కదా క్లాత్ మనకి ఈ విధంగా క్రాస్ గా వచ్చింటుందండి మనం ఇలా క్రాస్ గా పెట్టి జాయిన్ చేసుకోవాలి ఇలా పెట్టి జాయిన్ చేసుకోకూడదు ఇలా క్రాస్ గా పెట్టి నీట్ గా మనం కరెక్ట్ గా 1.5 ఇంచెస్ ఖర్చు వదులుతూ మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఈ పైపింగ్ క్లాత్ ఏ క్లాత్ అని డౌట్ రావచ్చు అండి పైపింగ్ క్లాత్ అంటేనే మనకి అంగట్లో ఇస్తారు టైలరింగ్ షాప్లో సిల్క్ కాటన్ అని అంటారు దీన్ని ఓకేనా సిల్క్ కాటన్లో మనకి పైపింగ్ క్లాత్ అయితే ఇస్తారు నార్మల్గా మనకి ఈ మెటీరియల్ వచ్చేసి గోల్డెన్ కలర్ సిల్వర్ కలర్ అలా ఒక 5-6 కలర్స్ అయితే ఉంటాయి అంతే లేదంటే మనం సిల్క్ కాటన్లో కూడా క్లాత్ని తీసుకుని పైపింగ్ చేసుకోవచ్చు మనకి చక్కగా వస్తుంది ఓకేనా ఇలా మనం నీట్గా క్రాస్గా పెట్టుకుని జాయింటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా మనకి ఎంత లెంత్ కావాలో ఆ లెంత్కి మనం జాయిన్ చేసుకోవాలి ఈ జాయింటింగ్ ఖర్చు ఉంటుంది కదా దీన్ని రెండు వైపులా కూడా ఈ విధంగా మనం చేత్తో గీచుకోవాలి ఓకేనా మొత్తం కూడా మనకి ఎన్ని జాయింట్లు అయితే ఉంటాయో అలా గీచుకున్న తర్వాత వచ్చేసి మనకి 0 సైజ్ థ్రెడ్ పైపింగ్ అని అడిగితే వాళ్ళే ఇస్తారండి ఇక్కడ చూడండి నేను డబల్ ఫుట్తోనే మీకు పైపింగ్ వేయడం అయితే చూపిస్తాను చూడండి డబల్ ఫుట్ కదా ఈ ఫుట్ దగ్గర వచ్చేసి మీకు టార్చ్ పెడుతున్నాను కనిపించాలని గుండ్పిన్ని తీసుకోండి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఇలా కదులుతూ ఉంటుంది కదా ఈ కింద ప్లేస్లో మనకి గ్యాప్ అయితే ఉంటుందన్నమాట ఆల్రెడీ మీరు ఫుట్ దగ్గర గమనించండి మనకి ఇలా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో వచ్చేసి గుండ్పిన్ పెట్టేసుకోవాలండి చూడండి ఇలా కదులుతూ ఉంది కదా ఇప్పుడు నేను ఈ గ్యాప్లో పెట్టినానంటే మనకి అంత కదలదు నార్మల్గా కదులుతుంటుంది ఎక్కువగా కదలదనమాట ఇలా మనం గుండ్పిన్ని పెట్టేసుకుని పైపింగ్ చేసేసుకుంటే చాలా చక్కగా పైపింగ్ వస్తుందండి చూడండి ఇలా మనకి ఖర్చు వచ్చేసి మన వైపుకు పెట్టుకున్నాం కదా దాని మీద వచ్చేసి చూడండి ఇలా మనం థ్రెడ్ని పెట్టాలి ఇలా కరెక్ట్గా థ్రెడ్ పెట్టేసుకుని థ్రెడ్ని నేను ఎటువైపు పెడుతున్నాను గమనించండి ఓకేనా థ్రెడ్ వచ్చేసి నేను ఇక్కడ నా యొక్క లెఫ్ట్ సైడ్కి పెడుతున్నాను ఎడమ వైపు పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకుని కరెక్ట్గా నేను ఇక్కడ చూడండి ఈ ఫుట్ దగ్గర పెడుతున్నాను ఈ థ్రెడ్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ ఎలా పడుతుంది అంటే మనకి రెండు వైపులా కూడా ఫుట్ ఉంది కదండి ఆ ఫుట్ మధ్యలో వచ్చేసి థ్రెడ్ పోతూ ఉంటుందన్నమాట అప్పుడు మనకి థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ పడుతూ ఉంటుంది మనం అక్కడ గుండ్పిన్ వేసుకున్నాము కాబట్టి పర్ఫెక్ట్గా మనకి థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ పడుతుంది డబల్ ఫుట్ అయినా మీకు ఒకవేళ డబల్ ఫుట్లో రాదు అంటే మీరు సింగిల్ ఫుట్ ట్రై చేయండి ఓకేనా
ఇక్కడ ఏంటంటే డబల్ ఫుట్ బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అండి. చాలా అంటే చాలా ఈజీ మెథడ్ ఇది. మీరు ఒక వేస్ట్ క్లాత్తో కూడా ఈ ట్రిక్ మీరు ట్రై చేయండి. గుండ్పిన్ పెట్టేసుకుని మీరు స్టిచ్చింగ్ వేసి చూడండి. కరెక్ట్గా మనకి ఆ ఫుట్ ఏదైతే ఉంటుందో దాని మధ్యలో అయితే థ్రెడ్ పోతూ ఉంటుంది. అలా మనం చూసుకుని స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా మనకి థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ అనేది పడుతుంది. అందుకోసమే మీకు ఇక్కడ లైట్ వేసి కూడా చూపించినాను నేను ఎక్కడ గుండ్పిన్ పెట్టినాను అని. అలా మీరు గుండ్పిన్ పెట్టుకొని స్టిచ్చింగ్ వేయండి. ఓకేనా, మొత్తం కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి థ్రెడ్ పక్కన అయితే స్టిచ్చింగ్ పడింది అనమాట. చాలా ఎడ్జ్కి సమానంగా స్టిచ్ పడింది, కనిపిస్తుందని అనుకుంటున్నాను మనకి ఎంత సమానంగా స్టిచ్చింగ్ పడింది కదా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకుని ఇక్కడ వచ్చేసి మనకి ఖర్చు ఒక 1/4 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా ఉండి ఖర్చుని మొత్తం కట్ చేయండి, అప్పుడే మనకి రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది షేప్. ఓకేనా, బ్లౌజ్లో ఇప్పుడు నెక్కి మనం స్టిచ్ చేసుకోవాలి కదా, కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టేసుకుని ఆల్రెడీ ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, కరెక్ట్గా అదే స్టిచ్చింగ్ మీదనే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే పడుతుంది. చూడండి ఫుట్ మధ్యలో వచ్చేసి మనకి ఇక్కడ క్లాత్ అనేది పోతూ ఉంటుంది. ఇలా పెట్టేసుకోవాలి, గుండ్పిన్ అలాగే ఉంది. కరెక్ట్గా మనం ఇక్కడ లాగకూడదు అనమాట, పైపింగ్ క్లాత్ని కూడా లాగకండి, ఒరిజినల్ క్లాత్ని కూడా లాగకండి. మనం థ్రెడ్ వేసి స్టిచ్చింగ్ వేసుకుని ఉంటాం కదా పైపింగ్ క్లాత్ని, అప్పుడు కావాలంటే పైపింగ్ క్లాత్ని కొంచెం లాగుతూనే మనం థ్రెడ్ వేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడైతే లాగకండి, నీట్గా మనం ఈ విధంగా పెట్టేసుకుని ఆ ఫుట్ మధ్యలో థ్రెడ్ పోయేటట్లు చూసుకుని నీట్గా పైపింగ్ చేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ పైపింగ్ అయితే వచ్చేసింది. ఈ థ్రెడ్ వచ్చేసి లైనింగ్ క్లాత్ జాయిన్ చేసినప్పుడు అండి, ఇదైతే కాదు. ఇక్కడ మనం ఇప్పుడు స్టిచ్చింగ్ వేసుకున్నది వచ్చేసి పైపింగ్ ఇంత చక్కగా వచ్చింది. ఇలా క్లాత్ని నీట్గా పెట్టుకుంటూ ఒకే సమానంగా మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి రౌండ్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే పెట్టుకుని ఇలా నీట్గా టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. లాగకూడదు అనమాట, ఎక్కడ కూడా నీట్గా మనం టర్న్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఆ రౌండ్ షేప్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం క్రాస్గా కట్ చేసుకుని పైపింగ్ క్లాత్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అయితే మనకి వచ్చేస్తుంది. ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి మీకు స్టిచ్చింగ్ చేయడానికి కష్టంగా ఉంది అంటే ఆల్రెడీ ఇలాంటి థ్రెడ్ పైపింగ్ స్టిచ్చింగ్ చేసినదే సేల్ చేస్తారండి, దాన్ని కూడా మీరు కొనుక్కోవచ్చు. డైరెక్ట్గా మీరు నెక్ మీద ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, మొత్తం కూడా నేను ఇలాగే స్టిచ్చింగ్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచెస్ క్లాత్ని మనం ఎక్స్ట్రాగా పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. చూడండి రౌండ్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇలా పైపింగ్ చేస్తే మనం నార్మల్ బ్లౌజ్ కన్నా ఒక 50 రూపీస్, లేదంటే బుటిక్ స్టార్ట్ చేశారంటే ఒక 100 రూపాయలు కూడా మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. మనకు కొంచెం దీన్ని స్టిచ్చింగ్ చేయడానికి టైం పడుతుంది అనమాట, కొంచెం ఎక్స్ట్రాగా మనం ఛార్జ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ క్లాత్ కూడా మనమే తెచ్చుకున్నాం అనుకోండి, 100 రూపీస్ తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే మనం బుటిక్ స్టైల్లో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి మనం డబ్బుల విషయంలో వెనక తగ్గకూడదు అనమాట, కరెక్ట్గా మనం డబ్బులు తీసుకోవాలి. కరెక్ట్ ఫినిషింగ్తో మనం స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. ఆ తర్వాత చూడండి ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను, రౌండ్ షేప్ తిరిగే దగ్గర మొత్తం కట్స్ పెట్టుకుంటున్నాను. మనం ఈ కట్స్ వచ్చేసి హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత పెట్టుకోవచ్చండి. మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా స్టిచ్చింగ్ వరకు పోకుండా కట్ పెట్టుకోవాలి అని ఒకసారి చూపిస్తున్నాను అంతే. ఈ విధంగా చిన్నగా కట్ పెట్టుకోవాలి రౌండ్ షేప్ తిరిగే దగ్గర మాత్రం. ఆ తర్వాత క్రాస్గా మనం హెమ్మింగ్ పట్టిని కట్ చేసుకోవాలి. మీకు ఇందాక చూపించాను కదా ఆ పైపింగ్ క్లాత్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు క్రాస్గా ఎలా కట్ చేసుకోవాలని, అలా క్రాస్గా కట్ చేసుకుని సేమ్ ఇదే విధంగా జాయింటింగ్ చేసేసుకుని ఇక్కడ చూడండి కరెక్ట్గా నేను ఇప్పుడు పైపింగ్ చేసుకున్నాను కదా, దాని పక్కనే ఇలా పెట్టేసుకుని దాని మీద మనం ముందుగానే స్టిచ్చింగ్ వేసుకుని ఉంటాం కదా, మనకి ఒక గ్రిప్ అయితే దొరుకుతుందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. మనం ఆ కింద వైపు థ్రెడ్ పైపింగ్ అయితే ఉంటుంది కదా, ఆ పైపింగ్ వచ్చేసి ఈ ఫుట్ మధ్యలో వెళ్ళేటట్టు స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఈ గుండ్పిన్ని తీయకూడదు, అప్పుడే మనకి ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ అయితే పడుతుంది. ఓకేనా, నీట్గా మనం ఈ విధంగా హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేసేసుకోవాలి. మీరు ఇంట్లోనే కూడా స్టిచ్చింగ్ చేస్తున్నామన్నా కూడా ఇలా మీరు ఫినిషింగ్తో అయితే పైపింగ్ చేసి ఇవ్వండి, కస్టమర్ అయితే ఇక ఫిదా అయిపోతారు, మీకు బిజినెస్ పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకసారి వచ్చిన కస్టమర్ ఇక మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే వస్తారు. పర్ఫెక్ట్గా మనకి పైపింగ్ అయితే వస్తుంది, నెక్ చాలా అందంగా అయితే సెట్ అయ్యింది అని. చూడండి మనకి కరెక్ట్గా ఆ థ్రెడ్ పక్కనే మనం స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాము, పైపింగ్ మనకి చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా కట్ పెట్టుకోవాలండి. నేను మీకు అప్పుడే ఎందుకు చూపించినానంటే మీకు ఆ థ్రెడ్ పైపింగ్ పక్కన కటింగ్ పోకూడదు, కొంచెం దూరంగా కట్ చేసుకోవాలి అని చూపించానంతే. ఇక్కడ మనం పైపింగ్ క్లాత్ హెమ్మింగ్ క్లాత్ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నీట్గా మనం కట్ పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి
ఈ యొక్క గుండ్పిన్ అవసరం లేదు. ఇప్పుడు గుండ్పిన్ని తీస్తున్నాను. గుండ్పిన్ తీసేసుకుని చూడండి, ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు మొత్తం హెమ్మింగ్ పట్టి వైపుకు వదిలేసి జస్ట్ ఒక 1/4 ఇంచెస్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా, 1/4 ఇంచెస్ మనకి సరిపోతుంది. పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి హెమ్మింగ్ పట్టి, ఎలాంటి రింకల్స్ కూడా రాదు. ఎక్కువ హెమ్మింగ్ పట్టి వెట్న అయితే పెట్టొద్దు, 1/4 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ హెమ్మింగ్ పట్టి పైన వచ్చేసి నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. ఇలాగే మనం మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ థ్రెడ్ పైపింగ్ ఎంత ట్రై చేసినా రావట్లేదు అనుకుంటే కనుక, థ్రెడ్ పైపింగ్ లాగానే మనం థ్రెడ్ యూజ్ చేయకున్నట్లు పైపింగ్ ఎలా చేసుకోవాలి అని అయితే వీడియోస్ చాలా అయితే ఉన్నాయండి. మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి పైపింగ్ వీడియోస్ చూసారనుకోండి, మీకు పర్ఫెక్ట్గా పైపింగ్ చేయడం అయితే వచ్చేస్తుంది. మీకు ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఓకేనా, మీకు థ్రెడ్ యూజ్ చేయకున్నట్టు కూడా పైపింగ్ చేసుకునే వీడియోస్ అయితే ఉన్నాయి. థ్రెడ్ యూజ్ చేసి కూడా మనం ఎలా పైపింగ్ డిఫరెంట్ అంటే ఇన్విజిబుల్గా ఎలా చేసుకోవాలి అని చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి, చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోలో వచ్చేసి థ్రెడ్ యూజ్ చేసుకుని మనం బుటిక్ స్టైల్లో అయితే పైపింగ్ వేసుకున్నాము. ఇలా పైపింగ్ వేసుకున్నప్పుడు మనం ఒక 100 రూపాయలు ఎక్స్ట్రాగానే తీసుకోవాలి. చూడండి మనకి పైపింగ్ అనేది ఎంత చక్కగా అయితే వచ్చేసింది, ఎక్కడ కూడా హెచ్చుతగ్గులు లేకున్నట్టు పర్ఫెక్ట్గా మనకి ఒకే లెవెల్లో పైపింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఈ రాంగ్ సైడ్కి చూడండి, ఇలా ఖర్చు అనేది ఎక్స్ట్రాగా ఉంటుందన్నమాట. ఈ ఖర్చు మొత్తం మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రాంగ్ సైడ్ని వచ్చేసి హెమ్మింగ్ చేసేసుకోవచ్చు అండి. లేదంటే చూడండి, ఈ పైపింగ్ క్లాత్ అలాగే బ్లౌజ్ పీస్ మధ్యలో వచ్చేసి స్టిచ్ కనిపించకున్నట్లు మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. మనకి కరెక్ట్గా ఇక్కడ పైపింగ్ క్లాత్ అలాగే బ్లౌజ్ పీస్ మధ్యలో స్టిచ్చింగ్ వేసుకుంటే అస్సలకి స్టిచ్ కనిపించదండి. ఇక్కడ కూడా మనకి డబల్ ఫుట్తోనే ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. నీట్గా మనం ఈ రౌండ్ నెక్ మొత్తాన్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకి నీట్గా థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి కొంచెం స్మూత్గా ఉండే క్లాత్ కాబట్టి నెక్ వైపు నీట్గా ఇలా మనం సరిపెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి మొత్తం పైపింగ్ అయితే అయిపోయింది. రౌండ్ నెక్ మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే పైపింగ్ చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. ఈ పైపింగ్ చేసే విధానం మీకు నచ్చిందంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.